ఈ పండుగ సమయంలో మనం సాంప్రదాయాలు మన కళలు గురించి మనం మాట్లాడుకోవాలి. చేనేత వస్త్రాలు హస్తకళ అనేది మనకు ఉన్న గొప్ప కళ, వాటిని మనం కాపాడుకోవాలి. చేనేత కార్మికులు పడే కష్టాలు నా కళ్ళతో నేను చూశాను గనక అందుకే నేను చేనేత వస్త్రాలు ధరించి ఈ పండుగ చేసుకుందాం అని నేను పిలిపించాను. వారంలో లేదా నెలలో ఒక్క రోజైనా చేనేత వస్త్రాలు మనం ధరించాలి. ప్రముఖులు, రాజకీయ, సినీ వ్యాపార రంగంలో ఉన్న చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. చేనేత ఉత్పత్తులను కొండపల్లి ఎట్టుపాక బొమ్మలను గిరిజనుల ఉత్పత్తులను మనం కొనుగోలు చేయాలి. తద్వారా వారికి మంచి చేసే వారం అవుతాం. అందరినీ ఇది అందరూ ఆలోచించాలని నేను కోరుతున్నాను. అలాగే స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. అందుకే ఈ సందర్భంగా ఆ అమ్మలుగన్న అమ్మ దుర్గమ్మ ప్రార్థిస్తూ ఆ మాత శక్తిని తనలో కలిగిన ఉన్న ప్రతి స్త్రీ మూర్తిని మనం గౌరవిద్దాం. అందరికీ మరొక్కసారి విజయాలను తెలియచేపట్టే విజయదశమి పండుగ శుభాకాంక్షలు. దుర్గమ్మ తల్లి చల్లని దీవెనలో తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ మంచి జరగాలని నేను ప్రార్థిస్తూ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.